ఎందుకురా 1000 రూపాయలు గొల్లిగాడివి 300 ఇస్తా తీసుకో మరి. ఎంత రాత తెలుసా ఈ బండి గురించి? ఆ తాగేదేమో నువ్వు తాగేటట్టున్నావు. రాదు మేడం, 400కి 300కి రానికే ఇదేమన్నా కొన్ని నువ్వు ఎంతకు వస్తావు? లైట్లు వెలిగిపోయింది కారుకి. నన్ను ఎత్తుకొని తీసుకొని బో తినాలి. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? సరే 5000 ఇచ్చే మరి వెళ్ళిపోతా ఆదాయ పనిగా. నేను దేనికి పనికొస్తావు నువ్వు? కనీసం పెళ్ళైంది నీకు? పెళ్ళానికి కూడా వచ్చినప్పుడు ఇలాగే చెప్తాను. నీ రేట్ ఎంత? ఇంత 300 అయితే 400 అయితే అంటే ఊతి బిల్ చేసుకోదు నేను. అట్ట వంగేవు ప్యాంట్ సరిగ్గా చినకపోతే. హలో 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 అండి, ఆవు ఒక నిమిషం నీతో మాట్లాడాలి. చెప్పండి. ఇది ఈ కార్లో నన్ను ఎక్కించుకుంటావా? నేను డ్యూటీ చేస్తున్నా మేడం. సరే ఓసారి ఇటు తిరిగి ఇట్రా, వెనక్కి తిరిగి ఏం చూపిస్తున్నావు? ఇట్లా ఇటు తిరుగు కొంచెం. గిరే దూడ్చేది మేడం, గిరి దూడుస్తా. హలో నీకేమన్నా మెంటలా? మేడం ఆగిట్రా, ఇటు మాట్లాడి. మాట్లాడతలేదా మేడం? ఈ కార్ ఎవరిది? నీదేనా? డ్రైవర్ని మేడం. దీనికి డ్రైవర్వా? డ్రైవర్లు ఎట్లాంటి బట్టలు వేసుకుంటారా? అంటే కార్ వాళ్ళు ఫంక్షన్ ఉందని కొంత మంచి డ్రెస్ ఇప్పించారు. నేను వేసుకుంటున్నాను. సరేలే కానీ నేను మా ఊరికి పోవాలి. దింపుతావా కార్లో? లేదు లేదు, ఇది మా సార్ వాళ్ళది, తిడతారు నన్ను. అట్లా ఆయన నేను కాదు ఇంకెళ్తానని చెప్పలా. మా ఊర్లో దింపుతావా అని అడిగా. అవును మీ ఊర్లో. సరే ఇట్రా, కాదు ఇది మా సార్ వాళ్ళ. ఈడికి రా, మాట్లాడి వెళ్ళిపోతా. కార్లో నేను తీసుకొని పోతా. లేదు మేడం, మా సార్ వాళ్ళది, నేను రాలేను మేడం. అట్లా నిన్ను నిన్నెవడు రమ్మన్నాడు డబ్బులు ఇస్తా కావాలంటే? అవును సార్ వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నా కదా మేడం, అట్లా రావడానికి కాదు. ఇట్రా అయ్యా, ఇట్రా నీ కార్ దగ్గరకు రా. ఇట్రా నిన్నేను రేపు చేయలేదు కానీ ఎందుకు ఊరికే పెట్టుకుంటున్నాను? నేను ఏమైనా పట్టుకున్నానా? లేదు లేదు మేడం. సరే కానీ సరే, కార్లో తీసుకెళ్ళడానికి ఎంత తీసుకుంటావు? ఏడికి తెనాలి పోవాలా? తినాలి అంటే మనది అయితే రాదు మేడం, మామూలు బయట బండ్లు అయితే ఒక 5000 వస్తాయి. బయట బండ్లు కాదు, ఈ కార్లోనే పోవాలి నేను. తినాలి మా సార్ వాళ్ళది మేడం ఇది. నేను పోతే ఊడిదైతే నాకెందుకో, తీసుకొని పో. లేదు మేడం, మా సార్ వాళ్ళది, నేను రావడానికి. ఒరే నాయన, మీ సార్దే, నువ్వు ఆ డ్రైవర్ వే, ఇవన్నీ నేను అడగట్లా. కార్లో తీసుకొని పో. కావాలంటే పెట్రోల్ 100 రూపాయలు వేస్తా తినాలకి. ఏం గిడి నుంచి అమీర్పేట పోతున్నావు? 100 రూపాయలు అంటే మరి గిడి నుంచి అమీర్పేట పోతున్నావు అన్నప్పుడు గిడి నుంచి దింపు, మళ్ళా తెనాలో దింపు. సరే పోనీలే, 500 ఇస్తా. బండి తెలుసా నీకు? నాకు తెలియదు, అందుకే మేడం. గిడి నుంచి మా సార్ వాళ్ళు ఒక 20-30 కిలోమీటర్లు పోయినారంటే. గిడి నుంచి గిడికి 25 కిలోమీటర్లు ఉందా నీకు? 20-30 కిలోమీటర్లు మూడు నాలుగు లీటర్లు పంపిస్తారు మేడం. నువ్వేమో తెనాలి ఎక్కడో ఉంది. సరే 3-4 లీటర్లు ఎంత అవుతాయి? 1000 రూపాయలు అవుతాయా? 3-4 లీటర్లు 300 అవుతాయి మేడం. 3 లీటర్లు 3-4 లీటర్లు 300 అవుతాయి. నీకు ఎవడరా జాబ్ ఇచ్చింది డ్రైవింగ్ జాబ్ మేడం? 330 రూపాయలేనా? అంతేనా? 3 లీటర్లు నీకు ఎందుకురా 1000 రూపాయలు గొల్లిగాడివి? 300 ఇస్తా తీసుకో మరి. ఇక్కడ ఉంది ఆ మేడం, తినాలంటే సుమారుగా చాలా దూరం ఉంది. ఎంత దూరం ఉంది? 20-30 కిలోమీటర్లే, 300 సరిపోతాయి. 600 అన్నా ఈ బండి చాలా. ఎంత రాత తెలుసా ఈ బండి గురించి? తాగేదేమో నువ్వు తాగేటట్టున్నావు. నేను ఏం తాగుత మేడం? నేను తాగినట్టు అంటావు. ఇప్పుడు దింపుతావా లేదా? కావాలంటే నేను చెప్పాక 400 ఎక్స్ట్రా చేసి 1000 రూపాయలు ఇస్తా. రాదు మేడం, 400కి 300కి రానికే ఇదేమన్నా కొన్ని నువ్వు ఎంతకు వస్తావు?
నేను నేను ఎందుకోసం మేడం నన్ను వస్తాను, నేను వేరే కార్ అన్న అది తీసుకొని తీసుకొని పోతా అక్కడ నన్ను దింపేసి మళ్ళీ కార్ అక్కడ అప్పుడే ఇచ్చేసి మేము ఇచ్చే డబ్బులు కావు, వీళ్ళు ఇచ్చే డబ్బులా? ఒకరి దగ్గర పని చేస్తున్నా కాదు మేడం, పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఎడికైనా సపరేట్. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చి అలా అడుగుతారు అప్పుడు కూడా ఇలా చేస్తావా, దింపవా? దింపుతావుగా, దింపు తీసుకొని పోయి. డ్యూటీలో ఉన్నా మేడం మా సార్ వాళ్ళది ఇది. ఇదా ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేస్తావు మేడం? తీసుకెళ్తావా లేదా ఫైనల్గా 1000 రూపాయలు ఇస్తా అని చెప్పా. లైట్లు వెలిగిపోయింది కారుకి. తాళం ఏది? జోబులు ఉంది మేడం. అంటే ఏందని బెదిరిస్తున్నావా? జోబులో తాళం పెట్టుకొని ఇట్లా అన్నా కదా ఒత్తుకుంది. ఇప్పుడు దింపుతావా లేదా? దింపుతావా లేదా అంటే నేను సార్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నా. అవన్నీ నాకెందుకు రా స్వామి, నువ్వు ఊరి దగ్గర పని చేస్తే నాకెందుకు? నన్ను దింపుతావా లేదా తెనాల్లో అని చెప్పా. దింపాలంటే నేను నెల జీతం చేస్తున్నా. సరే ఓ పని చెయ్యి, నీకు 1000 రూపాయలు ఇస్తాను, నన్ను ఎత్తుకొని తీసుకొని పో తెనాలి. ఏంటిది ఏంటిది ఏంది? ఎవరిని ఎత్తుకుంటావు నన్ను ఎత్తుకో? ఏంది మేడం ఇందాక కారు వస్తుందా అన్నావు, ఇప్పుడు ఏమో ఎత్తుకొని పో. నువ్వు రావు కదా, నువ్వు ఎత్తుకొని నీ రేట్ ఎంతో చెప్పు, నేను ఆ రేట్ ఇచ్చేస్తా. నా రేట్ ఏంది మేడం? కారు అడిగిన ఒక కారా? నేను అదే స్వామి, కారులో రేట్ ఎంత ఇద్దో చెప్పు, నేను తీసుకొని పోతా అంటున్నా డబ్బులు ఇచ్చి. మేడం వేరే క్యాబ్కి అయితే 5000 పెట్రోల్ పోసి. సరే నీకు ఎంత కావాలి రా చెప్పు. నాకెందుకు ఇస్తావు మేడం? నేనేం మరి తోలని ఎందుకు కావాలంటున్నావు? మరి చెప్పు, నాకు తెనాలి పోవాలి అర్జెంటు, ఇప్పుడే పోవాలి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు తోలంగానే అట్ట 1/2 గంటలో నేను తెనాలకి వెళ్ళిపోవాలి. అన్ని డబ్బులు కావాలంటే ఇస్తా. ఎంత? 1500 అవుతాయి అంతేగా. ఏంది మేడం 500, 200, 300, 1000 రూపాయలు 1500కి వచ్చినావు. రాదు మేడం ఇటు నుంచి 1500కి యా బండి. సరే గంటలో తీసుకొని పోతావా? 5000 ఇస్తా, తెనాలికి పోవాలి నేను. గంటలు కూడా పోదు మేడం. నువ్వు పైనుంచి ఆకాశం నుంచి తీసుకెళ్తావో భూమి కింద నుంచి తీసుకెళ్తావో నాకెందుకు? ఏర్పడు పోయి హెలికాప్టర్ ఎక్కిపో. హెలికాప్టర్ ఎవడు ఎక్కడో ఫ్లైట్ ఎక్కుతాడు, హెలికాప్టర్ అంట నీకు ఇస్తున్నారా తెనాలికి? హెలికాప్టర్ 5 నిమిషాల్లో పోవాలా గంటలో పోవాలంటే హెలికాప్టర్ ఎక్కితే తొందరగా. హెలికాప్టర్ కాదు. సరేలే కానీ ఇప్పుడు తీసుకెళ్తావా లేదా అవన్నీ ఎందుకు నాకు? అవన్నీ ఎందుకంటే నేను పని చేస్తున్నా, నేను రానిగా రాదు. నువ్వు ఎయిర్పోర్ట్ బుక్ చేసుకుంటే దాన్ని మరి నీకు కార్ వస్తుంది వేసుకొని నేను వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? సరే 5000 ఇచ్చే మరి వెళ్ళిపోతా ఆదాయ పనిగా నేను. నేనేందుకు ఇస్తాను మేడం? నన్ను కిరాయి అడిగి మళ్ళీ మరి ఇప్పుడు నిన్ను కార్లో దింపుతావేమో, నిన్ను బ్లాక్మెయిల్ చేసి 5000 తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ నాకు 5000 ఇచ్చి వెళ్ళిపోతా. మా సార్ వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నా మేడం. పని చేస్తే డబ్బులు ఎవరా ఇస్తారు మేడం? మరి నేనెందుకు ఇస్తాను మేడం? ఇక్కడ ఇచ్చాను నేను. సార్ వాళ్ళు ఇస్తారు నెల జీతము, నేనెందుకు ఇస్తాను? సరే నెల జీతం ఫోన్ చేసి అడుగు, 5000 ఫోన్ పే చేయమని. నా ఫోన్ పే చేసి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. నీకెందుకు చేస్తాను మేడం నేను? మళ్ళీ ఎందుకు నన్ను దింపు, దింపుతావా ఇస్తావా రెండిట్లో ఒకటే ఫిక్స్ చేసుకో. ఇదేంది మేడం? నేను ఏమన్నా మిమ్మల్ని దింపుతానేమన్నా మాటిచ్చినా నా గట్ మళ్ళీ ఎందుకు అడిగావు? 300 అవుతాయి, 500 అవుతాయి, 1000 రూపాయలు కౌడు దింపుతాడు, మరి దాని అర్థం డబ్బులకేగా? దాని అర్థం అంటే నువ్వు అడిగినావు కాబట్టి చెప్పినా నేను. ఇప్పుడు ఎంత పోతుంది అంటే ఇంత రేట్ చెప్పు, కార్ రేట్ చెప్పు, డీజిల్ ఎంత ఇద్దో చెప్పు, ఇంకేం దేనికి పనికొస్తావు నువ్వు? కనీసం పెళ్ళింది నీకు కాలే. నిన్ను ఎవడు చేసుకుంటాడులే, అదే పెళ్ళి ఎవడు చేసుకోడు నిన్ను? పెళ్ళానికి కూడా వచ్చినప్పుడు ఇలాగే చెప్తాను, నీ రేట్ ఎంత, ఇంత 300 అవుతుంది, 400 అవుతుంది అంటే ఎవరికి పెళ్ళి చేసుకోదు నిన్ను? ఇక్కడరా. ఎవరి కోసం కోసుకున్నావు? ఏడ కోసుకున్నా, నేనెందుకు కోసుకుంటా? మంచిగా మంచిగా ప్రశాంతంగా ఉన్న చేతిని కోసుకున్నావు అంటే అయ్యా వాచు వాచు పెట్టుకుంటే నువ్వు కోసుకున్నా అనుకుంటున్నావు ఏమో. అవునా? నా కళ్ళు కనపడట్లేదు. అరే నువ్వెందుకు మహేష్ బాబులా ఉన్నా? మహేష్ బాబు నీలాగా ఉంటాడా? నువ్వే మహేష్ బాబులాగా ఉన్నావా? మామని అడిగేదా మహేష్ బాబులాగా ఉన్నావు లేదో? బామ్మని అడుగు. బామ్మ మా ఇద్దరు ఇట్లా ఎవరు బాగున్నారు? బామ్మ బాగున్నారు మేడం. మీరు నేను బాగున్నాను అని చెప్పలా, బాగుందా నీకు బాగా పెట్టిందా అని అంటే నీకు చెప్పే భాషలో నాకు రాదులే గానీ తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళాలంటే గంట గంటలో పోదు. మరి ఎంతకెంతలో పోద్ది? మీకు కార్ బుక్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ పోతే హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ నాకు తెలుసురా స్వామి, అది నేను అడగట్లే. ఇప్పుడు నువ్వు దింపుతావా లేదా వాదన ఆడతావు? ఏంది దింపుతావా లేదా అంటే నేను అదే చెప్తున్నా. సోదులు సోది ముందు పుట్టిందో నువ్వు సోది తర్వాత పుట్టావు అర్థం కావట్లా నాకు. సోదికి నాకు సంబంధమే లేదు. ఏంది స్టైలా? యాది అది ఎక్కువ ఇందాక బండి తుడుస్తున్నా కదా మొత్తం అట్ట వంగేవు ప్యాంట్ సరిగ్గా చినకపోతే. పా
ప్యాంట్ ఎందుకు చినిగిపోతుంది? మళ్ళీ వంగావు కదా, పర్రాన్ చినిగిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? చినితే ప్యాంట్ ఇది బ్రాండ్. నువ్వు బ్రాండ్ కొనుక్కోడానికి డబ్బులు ఉన్నాయి కానీ నాకు 5,000 ఇవ్వడానికి డబ్బులు లేవా? నీకెందుకు ఇస్తా 5,000? మళ్ళీ ఎందుకు నాకు ఎంత న్యూసెన్స్? ఎందుకు చేస్తున్నావు మళ్ళీ డబ్బులు? న్యూసెన్స్ చేసినాను, నువ్వు నా అక్కడికి వచ్చినావు, నేను ఇక్కడికి వచ్చి కారు దొరకదు, కార్ వస్తారా అండి తోలుకుపోతే? అసలు ఈ కార్లో నిజంగా నువ్వు డ్రైవర్ చేస్తున్నావు, ఇంత పెద్ద కార్ నీ మోహన్కి ఇస్తారా? అసలు అప్పచెబుతారు, నీకు తాళాలు ఇస్తారా? ఏం ఓర్ చేసావు చెప్పు, ఏదో ఒకటి సమాధానం. అంటే నా ముఖం చూస్తే డ్రైవర్ కి పెట్టుకోరా? నువ్వు డ్రైవర్ లాగా నువ్వు బిల్డప్ ఇస్తున్నావు, అంతకన్నా ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు నువ్వు. అదేంది మేడం అట్లా? ఇప్పుడు 5,000 ఇస్తావా, కార్లో దింపుతావా? రెండే రెండు ఆప్షన్లు. 5,000 నేను ఎందుకు ఇస్తా మేడం? నాకు సంబంధం లేని మాట అది. 5,000 అంటే మీరు వచ్చిర్రు, నన్ను అడిగిరు. పొద్దున్న అనవసరంగా బొకడా గాడిని తగులుకున్నా, వచ్చి వేరే వాళ్ళని తగులుకున్నా బాగుండేది. అదే నువ్వే రుద్దుకో, ఇంకేడన్నా రుద్దుకో, తెల్లగొత్తావు.